టీడీపీ జనసేనకు ముందుంది అసలు సినిమా. అధికార పార్టీలో జరుగుతున్న పరిణామాలతో టీడీపీ జనసేన నేతలు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. టికెట్ల విషయంలో జగన్మోహన్ రెడ్డి వైఖరితో వైసీపీలో ఎన్నికల నాటికి ముసలం తప్పదని భావిస్తున్నారు. ఆ ముసలమే ఎన్నికలలో వైసీపీ పుట్టి ముంచేయడం ఖాయమని అంచనాలు వేసుకుంటున్నారు. సుమారు 40 మంది ఎమ్మెల్యేలకు జగన్ టికెట్లు ఇవ్వడం లేదనే ప్రచారం అందరికీ తెలిసిందే. అలాగే కొందరు మంత్రులు ఎమ్మెల్యేల నియోజకవర్గాలను మార్చుతున్నారు. మరికొందరు ఎమ్మెల్యేలను ఎంపీలుగా, కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగాను పోటీ చేయించబోతున్నారు. అంటే టికెట్లు దక్కని సిట్టింగులు, నియోజకవర్గాలు మారడం ఇష్టం లేని వాళ్ళంతా ఎన్నికల ముందు జగన్కు ఎదురు తిరగడం ఖాయమని అనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఎన్నికలలో వైసీపీ దెబ్బతినడం ఖాయమని చర్చించుకుంటున్నారు. అయితే ఎంతమందికి టికెట్లు రావడం లేదన్న విషయమా ఇంకా క్లారిటీ రాలేదు. ఇదంతా నాణ్యానికి ఒకవైపు మాత్రమే. సీన్ కట్ చేస్తే నాణ్యానికి మరోవైపు చూస్తే వైసీపీలోని అసంతృప్తులను చూసి సంబరపడుతున్న టీడీపీ జనసేన నేతలు తమ పార్టీల్లో ఎదురవ్వబోయే సమస్యలను మర్చిపోయినట్లున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు ఫైనల్ అయింది, కానీ ఏ పార్టీ ఎన్ని సీట్లలో పోటీ చేయబోయేది, పోటీ చేయబోయే నియోజకవర్గాలు ఏంటన్నది ఫైనల్ కాలేదు. చంద్రబాబు, పవన్ మధ్య లెక్కలు ఫైనల్ అయ్యుంటాయి, కానీ వాటిని బహిరంగంగా ప్రకటించలేదు. సీట్ల సంఖ్య, నియోజకవర్గాలను ప్రకటిస్తే అప్పుడుంటుంది అసలు సినిమా. జనసేనకు కేటాయించబోయే సీట్ల సంఖ్యను, నియోజకవర్గాలను అంగీకరించాల్సింది పవన్ కాదు, పార్టీలోని నేతలు, కేడర్, పవన్కు మద్దతు ఇస్తున్న కాపు సామాజిక వర్గంలోని ప్రముఖులు. ఇప్పటికే చేగొండి హరిరామజోగయ్య లాంటి వాళ్ళు పవన్ను తప్పుపడుతున్నారు. చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉంటారన్న లోకేష్ ప్రకటనను చేగొండి తీవ్రంగా ఖండించారు. ఇదే విషయమై చేగొండి సంధించిన ప్రశ్నలకు పవన్ ఇంతవరకు సమాధానం చెప్పలేదు. జనసేనకు కేటాయించబోయే సీట్లు, నియోజకవర్గాలలో ఏమాత్రం తేడా వచ్చినా కాపులు టీడీపీకి ఎదురు తిరగడం ఖాయం. ఇదే సమయంలో జనసేనకు కేటాయించబోయే సీట్లపై తమ్ముళ్లలో కూడా అసంతృప్తి రేగడం ఖాయం. ఇప్పుడు వైసీపీలోని పరిణామాలను చూసి సంతోషించడం కాదు, రేపు తమ పార్టీల్లోని అసంతృప్తులను చంద్రబాబు, పవన్ ఎలా ఎదుర్కొంటారో చూడాలి.